నిధనదేశ్ పెట్టుకో, పక్కనే ఎవరు ఉంటే పెట్టుకుని పెట్టు, ఏదో ఐడి కార్డు అంతకుముందు అఫెన్స్లో కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఒకటి ఎంత ఉన్నారు ఈరోజు వీడు జగదీష్ కళామందిర్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర హౌసింగ్ బోర్డు దగ్గర కళామందిర్ ఏరియాలో అడ్డాలు ఉండేవి. అక్కడ కూడా ఇప్పటికీ వీళ్ళు అక్కడ బ్యాచ్లుగా ఇప్పుడు నలుగురు ఉన్నారు. ఒకడు ఒక అడ్డం ఏంటంటే ఇదే నెలలో 23వ తారీఖు రాత్రి అందాదా 10 గంటల ప్రాంతంలో కళామందిర్ దగ్గర ఒక హత్య కేసు అందరూ చూస్తుండగా జరిగినటువంటి కేసు మీ అందరికీ తెలుసు. ఈ హత్య కేసులో ఒక వ్యక్తి చనిపోయినాడు, వాడి పేరు రాజు. ఆ తర్వాత దీంట్లో అప్పుడు ఏం క్లూస్ లేకుండే దాంట్లో, దానికి ఉన్నటువంటి ఆ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ విచారించితే అతను ఒక కేవలం ఒక సెటిలర్, అంటే ఒక అమ్మాయిల్ని ఒక విటులకి సెట్ చేసి పంపించేటువంటి సెటిలర్ విధంగా చేస్తూ ఉంటాడు. దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మా ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గౌడ్, అతని యొక్క ఎస్ఐ రాజు మరి వాళ్ళ సిబ్బంది చాలా కృషి చేసి ఇందులో కొన్ని క్లూస్ సంపాదించి అక్యూడ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో శివ అని చెప్పేసి వీడు మెయిన్, వీడు కూడా వన్ ఆఫ్ ది ఇదే విధంగా సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు లేడీస్ని అబ్బాయిలకి. ఆ విధంగా వీళ్ళ మధ్యన ఉన్నటువంటి కాంపిటీషన్, వృత్తి కాంపిటీషన్ ఈ మర్డర్ చేయడానికి దారితీసింది. ఇతను పర్వేజ్ అనే ఇంకొక అతన్ని, అదేవిధంగా జగదీష్ అని ఇంకొకరిని, యూసుఫ్ అని ఇంకోడు అనుచరులు ఉన్నారు. ఈ పర్వేజ్ అనే అతను ఇంతకుముందు 2012 గోపాలపురంలో ఒక మర్డర్ కేసులోనూ, ఈ జగదీష్ అనే అతను 2005 చిలకలగూడలో ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళ యొక్క సహకారం తీసుకొని పథకం ప్రకారంగా ఈ కళామందిర్ దగ్గర అతన్ని పిలిచి మాట్లాడేది ఉంది, చర్చించేది ఉంది, బిజినెస్కి సంబంధించి అని పిలిచి పొడిచి చంపడం జరిగింది. వాళ్ళని బోరబండలో మా వాళ్ళు వల్లపల్లిని అరెస్ట్ చేసినారు. వాళ్ళు కూడా కన్ఫెస్ చేసినారు, దానికి సంబంధించినటువంటి వెపన్స్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఇవాళ రిమాండ్కి పంపిస్తుంది. నలుగురు, శివ, పర్వేజ్, జగదీష్, యూసుఫ్. ఈ పర్వేజ్, జగదీష్ ఆల్రెడీ ఒక మర్డర్ కేసులలో ఉన్నారు.